عايش العالم على الجم. ఓం గురుదేవ దత్త దత్త దత్త. నేను మీ సాయి దత్తనంద. మంత్ర, యంత్ర, రుద్రాక్ష, మూలిక, వాస్తు, జ్యోతిష్య, అష్ట సాముద్రిక, వీటన్నిటి మీద 40 సంవత్సరాల నుంచి నా అన్వేషణ. ఇప్పటికి 42 సంవత్సరాలు అయింది. అయితే నా అన్వేషణ ప్రకారం ఏంటంటే మంత్రం యంత్రం ఉంది అనే దాని గురించి తెలుసుకుంటే 10% ఉంది, 100%. అయితే దయ్యం ఉంది, దైవం కూడా ఉంది. దయ్యం ఏ విధంగా అవుతుందో దయ్యం కూడా అదే విధంగా ఉంది. ప్రేతాత్మ, దైవాత్మ, దైవ స్వరూపులు ఇక్కడ దయ్య స్వరూపం, దయ్యము స్వరూపం. అయితే ఈ దయ్యం అనేది ఏంటంటే దైవముకు సంబంధించింది కాదు. దైవం ఉన్న దగ్గర గుళ్ళ దగ్గర రాదు ఈ ఆత్మ. ప్రేతాత్మకి ఏంటంటే కొన్ని వాసనలు పడాయి, మంచి గుమగుమలాడుతున్న ఒక తీర్థం ఉంటుంది కదా, తీర్థం వాసన, గుళ్ళ వాసన. మళ్ళీ వచ్చేసి మేము కొన్ని మూలికలు ఉంటాయి, జిల్లేడు, అష్టగంధము, అగరు, తగరు, మళ్ళీ వచ్చేసి శతమూలికలు అంటే 100 మూలికలతో తయారైన పౌడర్ ఉంటుంది అది. ఆ పౌడర్ వాసన అది దాన్ని పొగ ఇష్టం అనుకో వెళ్ళిపోతుంది. ఆ పొగకు ఈ పొగకు పడదు. అందుకని ఏంటంటే మనము ఇంటి లోపల ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి. ఇల్లు తూడ్చినప్పుడు ఏంటంటే పచ్చకర్పూరం సన్న పౌడర్ చేసి వాటర్లో కలపండి, కలిపేసి ఇల్లు తూడవండి. ఏ ప్రేతాత్మ కాదు, ఏ యొక్క దుశ్శక్తులు మనకి ఇవ్వడం ఏమైనా చేసినా సరే నరఘోష, నరదిష్టి, ఇంటి లోపల లక్ష్మి ఆహ్వానించబడుతుంది. అయితే ఈ దైవ సంబంధమైన సువాసనలు ఇంటి లోపల రావాలి. ఒక అరటిపండు, ఒక జాంపండు, ఒక యాపిల్, ఈ మూడుని కట్ చేసి ఒక చిన్న పాత్రలు పెట్టండి. అది మనకు ఒక ఫ్లేవర్ వస్తుంది. ఈ సెంట్ ఫ్లేవరు ఏనా, గులాబీ, మల్లెపూలు ఎట్లా స్మెల్ వస్తుందో ఇదొక ఫ్లేవర్ వస్తుంది. దైవ సంబంధమైన వాసన. ఈ వాసన ఇంటి లోపల ఉండాలి. మళ్ళా ఏది పచ్చకర్పూరము, మళ్ళా పండ్ల వాసన, పూల వాసన రావాలి ఇంటి లోపల. వచ్చినట్టయితే లక్ష్మి 100% మన ఇంటి లోపల ఉంటుంది. ఇంటి లోపల మనం ఏంటంటే ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇల్లు శుభ్రం చేయము, దేవుడి పూజ తరాలు చేయడం, ఇలా మనసు బాగాలేదు అంటారు. మనసు బాగాలేదు కాదు, జ్వరం వస్తుంది, టాబ్లెట్ ఎట్లేసుకుంటున్నావో, ఈ నీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఆర్థిక ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఇది మనం బాడీకి ఎట్లేసుకుంటున్నాము, శరీరం బాగాలేకుండా టాబ్లెట్ అది కూడా నివారణోపాయము అనుకొని మనం ఏంటంటే ఇది చేస్తే మనకు మంచి జరుగుతుంది అనుకని. అందుకని ఇంటి లోపల పూజ, పునస్కారాలు, శుద్ధి, దైవ సంబంధమైన వాసనలు ఇవన్నిటినీ మానొద్దు. ఒక పరమాణం ఉండండి, మంచి అమ్మవారికి పెట్టండి పరమాణం. దాని లోపల ఇంత నెయ్యి, ఆవు నెయ్యి, ముందు బియ్యం ఆవు నెయ్యిలు వేయించుకోవాలి. వేయించుకొని పాలు మరగబెట్టి ఆ బియ్యం లేసి బాగా మరిగించి డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం నెయ్యిలో వేయించుకొని అవన్నీ లేసి బాగా మరగబెట్టండి. దాంట్లో కొంచెం పచ్చకర్పూరం వేయండి. దించిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి, శుక్రవారం కానీ, గురువారం కానీ, మంగళవారం కానీ.
ఆమె మంత్రం వచ్చి ఓం క్రీం 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 ఓం శాంభవి ధనం దేహి దేహి మే స్వ. ఇంతే మూడు అక్షరాలు. ఇది చదువుకోండి. ధనానికి విపరీతమైన మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఏదో ఒక విధంగా ఎవడో వస్తాడు, అయ్యా మీది పలాని ల్యాండ్లో మీ పేరు వెళ్ళింది, మీ సంతకం కావాలి, దాన్ని 3 కోట్లకు బేరం పెట్టుకోరు మీ పాలెళ్ళు, మీకు కూడా సంతకం కావాలి, మీ డబ్బులు మీకు ఇస్తామని వస్తారు. అన్ఎక్స్పెక్టెడ్ డబ్బు వచ్చినట్టే కదా. ఇలాంటివి జరుగుతుంది. అదే మనము ఇంటిలో పట్ట దుర్వాసన, దుర్గంధము, గొడవలు, కటకట పిటపిట వెళ్తుంటాయి కదా గొడవలు భార్యభర్తలకు, అప్పుడు దుష్టి ఏది దరిద్ర లక్ష్మి ఆహ్వానించబడుతుంది. అందుకని నవ్వాలి, హాహాహా అనే బీజాక్షరం ఏదైతుందో అది ఆ బీజాక్షరము సంతోషకరమైన బీజాక్షరం. మన మాటలే బీజాక్షరాలు, మన మాటలే మంత్రాలు. మనం ఇల్లు గృహప్రవేశం చేస్తాం, చేసినప్పుడు ఏమవుతుంది, చుట్టాలు అందరూ వస్తారు. నువ్వేమనుకుంటావు, ఇంత ఇల్లు కట్టిన మంచి 4 తృప్తికరమైన భోజనం పెడదామని చెప్పేసి మంచి క్యాటరింగ్ అని మాట్లాడతావు. వాడు ఏంది 20 రకాలు పెడితే ఇంత అవుతుంది, 4 రకాలు పెడుతుంది అని 20 రకాలు పెట్టేసే అంటాం. భోజనం చేసిన తర్వాత ఆయన మన దేవు తీసి అనుగుతాడు. ఇష్ అనేది ఒక బీజాక్షరం, ఇది మారణ బీజాక్షరం ఇష్. ఈ ఇష్ బీజాక్షరాన్ని ఉచ్చరించిపోతారు కదా, ఇంటి లోపల క్రాక్స్ వస్తాయి. అంటే వాడి ఏది నరఘోష తగులుతుంది. అందుకని ఏం చేయాలి, మనం ఇల్లు గృహప్రవేశం చేస్తే 2 కొట్టే గుమ్మడికాయలు, 2 కట్టే గుమ్మడికాయలు తేవాలి. అయితే ఈ గృహప్రవేశం కాగానే ఆ కొట్టే గుమ్మడికాయలను కొట్టేసి తినాం కదా గృహప్రవేశం రోజు, అవన్నీ తీసి పాడేసి మళ్ళీ కొట్టాలి. ఒక గుమ్మడికాయ కొట్టి ఒకటి లెఫ్ట్ సైడ్ ఉల్టా పాట పెట్టాలి, అంటే క్లాక్ వైజ్ ఒకటి పెట్టాలి, అంటి క్లాక్ వైజ్ ఒకటి పెట్టాలి, ఇక్కడ అక్కడ పెట్టాలి, అక్కడిది ఇక్కడ ఇట్లా పెట్టాలి. అవి పచ్చడి పెట్టేసి పసుపు కుంకుమ వేసి ఒక టెంకాయ కొట్టి అటు పచ్చి టోపెచ్చ పెట్టేసి ఒక నిమ్మకాయ కోసి 2 పచ్చళ్ళు అటు ఇటు పెట్టి కుంకుమ వేయాలి, పసుపు వేసేసి దండం పెట్టుకొని మళ్ళా అది ఉంది కదా బూర్జి గుమ్మడికాయ, దాని మీద లం 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 4 సార్లు రాయండి కాటికతోటి, రాసేసి ఉట్టి మళ్ళా కట్టండి, మీకు దుష్టి దోష నివారణ అయిపోతుంది, నరఘోష నివారణ అయిపోతుంది. ఇది ఎవరు చేస్తలేరు. అరే మేము ఇంతకు వచ్చి నుంచి ప్రాబ్లమ్స్ అయినాయి, ఆ గుమ్మడికాయ పెడితే నీళ్ళు గారిపోతుంది. అంటే ఎందుకు గారిపోతుంది, నరఘోష అయింది మీ ఇంటికి, నరఘోష నివారణ చేయాలి. ఇంటి లోపల మధ్యాహ్న యజ్ఞం అప్పుడు చేపించినాం కదా, ఇది మన గణేష యజ్ఞం చేపిస్తాం కొత్త ఇల్లు వచ్చినప్పుడు. ఆ గణేష యజ్ఞం కాదు, ఇప్పుడు ఒక యజ్ఞం చేయాలి. ఏం చేయాలంటే 4 ఇటుకలు పెట్టేసి ఇసుకపోసి దాని లోపల జిల్లెడు కట్టెలు, మారెడు కట్టెలు ఇవన్నీ ఉన్నాయి, ఒక కట్ట దొరుకుతాయి, 2-3 కట్టలు తీసుకురండి వేయండి, దాని లోపల నెయ్యి పోసి ముట్టియండి. ముట్టించిన తర్వాత మండేటప్పుడు మీ ఇంటికి 4 పక్కల 4 నిమ్మకాయలు పెట్టేసేసి మధ్యన 1 నిమ్మకాయ పెట్టేసి అది మండేటప్పుడు దాంట్లో ఇంకా పచ్చకర్పూరం వేసి మామూలు కర్పూరం వేసేసి అది బాగా చెలరేగి మండేటప్పుడు ఇంత తేనె వేయండి, వేసి ఈ నిమ్మకాయలు ఉన్నాయి కదా ఈ నిమ్మకాయలు తెచ్చి అందులో వేసేయండి. దొడ్డుప్పు, ఆ నిమ్మకాయలు పెట్టిన కాడ దొడ్డుప్పు, నల్ల నువ్వులు, నిమ్మకాయ, ఈ 3 పదార్థాలు పెట్టాలి ఒక్కొక్క మూలకు మధ్యాహ్నం కూడా. అవన్నీ తెచ్చి అందులో వేయండి. ఓం లం లం లం, దీది దీనికి బీజాక్షర మంత్రం ఏదైతుందో, ఓం లం 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 4 సార్లు, ఓం లం 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 మళ్ళీ 4 సార్లు. ఇది బీజాక్షర మంత్రాలను దుష్టి దోష నివారణ కావడానికి మంత్రం చదువుకుంటాను. లేచి కాలబెట్టేసాను, నిమ్మకాయలు గిట్ట అన్ని పౌడర్ అయిపోవాలి. అయినాక నైట్ ఉండని అండి, తెల్లారి ఆ బూడి తీసుకుపోయి కన్నా మీరు బయట పాడేయండి, లేదనుకుంటే మీ ఇంటికి ఓపెన్ ప్లేస్ ఉంటే ఆగ్నేయ సైడ్ తొవి పెట్టేసేయండి. ఇది దుష్టి దోష నివారణ గురించి. ఇలాంటి మంత్రాలు ఉంటాయి, యంత్రాలు ఉంటాయి, ఇవన్నీ కళ్ళతో చూసిన అచ్చా సరే చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఇవాళ శీర్షిక ఏంటంటే, మనుషులకు మనకు పడుకోగానే దేవుడు కళ్ళలు వస్తుంది, అమ్మవారు కళ్ళు వస్తుంది, త్రిశూలం పట్టుకొని మళ్ళీ వచ్చేసి హనుమంతుడు వస్తాడు, కొందరు గణేశుని ఉత్సవాలు అవుతున్నట్టు కనబడుతుంది. అయితే ఇలాంటి దేవత కళలు కూడా ఎప్పుడు పెద్ద అప్పుడు రాకూడదు. ఆడవాళ్ళు అయితే బహిష్ట కళల దేవుళ్ళ కళలు వస్తే మంచిది కాదు. అయితే ఇవన్నీ ఏంటంటే ఒక పాజిటివ్ రేసెస్ అనేటివి కొంతమందికి ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే డబ్బు సప్పుడు కాగానే తల ఒక ఆర్తి సప్పుడు కాగానే అని ఊతుంటారు. అంటే దాని లోపల ఒక నరం అనేది వాళ్ళకు వీక్ ఉంటుంది. అయితే ఆ దైవ సంబంధమైన నరం అది మామూలుది ఏం కాదు. అయితే అది వైబ్రేట్ కాగానే షేకింగ్ అయిపోతారు, బాడీ మొత్తం షేక్ అవుతుంది. అనుకోకుండా ఇది మనం యాక్షన్ అనుకుంటాం కాదు, అది అనుకోకుండా వాళ్ళకి షేక్ వస్తుంది. అయితే ఇలాంటివి ఏంటంటే మరి వాళ్ళు దూరం ఉన్నప్పుడు అంటే బహిష్ట కళలు ఉన్నప్పుడు డేట్లు ఉన్నప్పుడు రాకూడదు కళలు.
దాని గురించి ఏంటంటే మనకు ఒక క్రియ ఉన్నది, లేడీస్కి అయినా జెంట్స్కి అయినా. ఏడబడితే ఊగుడు చేసుడు ఇవన్నీ అవసరం లేదు కదా, వికారం అవుతుంది. పెళ్ళిళ్ళ డబ్బులు కొట్టగానే అవి ఊపుకుంటా కూర్చుంటుంది, అరే ఈమె ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని అందరూ గుమ్ము కొడతారు, గలీజుకుంటుంది. వాళ్ళ గురించి ఏంటంటే ఎక్కడ పడితే అట్లా వైబ్రేషన్స్ రాకుండా, కలర్ రాకుండా, కలర్ కూడా ఎక్కడికక్కడ రాకూడదు. అవి ఎన్నో పడుకుంటుంది, ఆ కలర్ రాగానే ఆ త్రిశూలం పట్టుకొని అమ్మవారు రాగానే ఊకు అని లేచి కూర్చుంటుంది. ఆ పక్క ఉన్న వాళ్ళంతా భయపడతారు. అందుకని చెప్పేసి అవి రాకుండా ఏం చేయాలంటే మనము ఒక చిన్న క్రియ ఉంటుంది, యంత్రం ఉంటుంది, దానికి మంత్రం కూడా ఉంటుంది. ఆ మంత్రం మీ అందరు తెలుసు, యంత్రం మీకు నేను చూపిస్తా, అది చేసుకోండి. ఎందుకంటే ఈ ఇలాంటి కళలు రాకుండా మనం జాగ్రత్త పడాలి, ఆ దైవ సంబంధమైనవి కూడా చేసుకోవద్దు. అయితే ఈ కళలు ఉంటాయంటే నాకైతే కళలు పడలేదు ఇప్పటివరకు. ఒక్కసారి మాత్రము ఒక అమ్మవారి గుడి కట్టిస్తాను మొక్కున్న, ఆమె త్రిశూలం పట్టుకొని పగట్టుకుంటే ఇట్లా పొడిచినట్టు వచ్చింది. నేను మా భార్య చెప్తే నువ్వు మొక్కినో తప్పు, మరి చెప్పి అంటే దేవుడు అంటే గుడి కట్టించిన అమ్మవారికి. అయితే ఇలాంటి శక్తులు ఉన్నాయి, దివ్యశక్తులు ఉన్నాయి. అలాంటివి కళలు అనేటివి కళలు నిజమవుతాయి. మళ్ళీ మా మూడు తర్వాత పడే కళ ఏదైతుందో అది నిజమవుతుంది అంటారు. నిజంగా కూడా నిజమవుతుంది. అడవిలో మనము ఇంటికి వచ్చినట్టు మనిషి వచ్చినట్టు అనిపిస్తుంది, ఆ మనిషి నిజంగానే వస్తుంది. ఇలాంటి వైబ్రేషన్స్ ఇవి. అయితే ఇప్పుడు నేను ఆ కళల గురించి ఎక్కడ పడితే అక్కడ సిగాలు రాకుండా, వైబ్రేషన్స్ రాకుండా ఏం చేయాలంటే ఒక అష్టకోణాలు అంటే చతుర్కోణాలు అంటే నాలుగు కోణాలు, షట్ కోణాలు, షట్ అంటే నాలుగు, ఆరు షట్ కోణాలతోటి ఈ నక్షత్రాన్ని చేయాలి. ఏ విధంగా అంటే రెండు త్రిభుజ ఆకారాలు, ఫ్యామిలీ ప్లానింగ్ గుర్తులుంటాయి కదా, రెండు ఇవి ఉల్టా పల్టా రాయాలి. రాస్తే ఆటోమేటిక్ ఈ ఆరు కోణాలతోటి యంత్రం ఏర్పడుతుంది. ఇది భుజపత్రి మీద అంటే ఇది భుజపత్రి, దీని మీద రాసి మీ ఇంట్లో పెరిమి కనిపించి పెట్టినా సరే చిన్న ముక్క మీద రాసి ఇలాంటి తావిస్లా పెట్టి ఓ తెల్ల గురిగింద అష్టగంధం వేసి కట్టుకున్నా సరే. అయితే ఇది అష్టం మాకు దొరకదు స్వామి, ఎక్కడ దొరుకుతుంది అనుకుంటే రాగిరేకు పూజ స్టోర్లో దొరుకుతుంది. ఇవాళ రేపు భుజపత్రి కూడా పూజ స్టోర్లలో అమ్ముతున్నారు, తెచ్చుకోండి చేసుకోండి. దాంట్లో ఒక తెల్ల గురిగింద వేయండి, వీలైతే సన్నది చిన్నది ఒక రుద్రాక్ష వేయండి, వేసేసి మూత బిగించి కట్టుకోండి. ధూపదీప నైవేద్యం ఇచ్చేసి సాంబ్రాన్ని పొగియాలి, లేకుంటే మరి చచ్చిపోవాలి. అయితే దానికి వచ్చేసి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు యంత్రము. ఇది పంచాక్షరి మంత్ర యంత్రం, పంచాక్షరి బీజాక్షర యంత్రం. ఇది నారాయణ ఓం నమో నారాయణ దాంట్లోకి వెళ్ళి రెండు అక్షరాలు, మళ్ళీ వచ్చేసి శివుడికి ఓం నమ శివాయలకి వెళ్ళి శివునికి వెళ్ళి రెండు అక్షరాలు తీసుకొని ఓం నమ శివాయ, నారాయణ మంత్రము శివ మంత్రము ఈ రెండింటికి వెళ్ళి రెండు మంత్రాలు తీసుకు రెండు బీ అక్షరాలు తీసుకొని తయారైందే ఈ శివ పంచాక్షరి. అయితే ఓం నమ శివాయ, ఈ ఓం నమ శివాయ అందరికీ తెలుసు, కానీ ఇది ఇంత పెద్ద పవర్ ఉంటుంది అనేది తెలియదు. ఆయా ఓం నమ శివాయ అని ఏదో అంటారు అది, కానీ ఓం నమ శివాయ అనేది చాలా పెద్ద మంత్రం. ఈ ఓం నమ శివాయ అనేది ఈ ఆరు కోణాలలో రాయాలి, రాసి మధ్యన హోం రాయాలి. శక్తి బీజం, హోం అనేది శక్తి, ప్రతిదానికి ఓంకారం అనేది శక్తినిస్తుంది. అంటే ఈ యంత్రానికి ఆ శక్తిని ఇవ్వాలి కాబట్టి మధ్యన హోం రాయాలి. రాసేసి ఓం నమ శివాయ, ఇంతే దీని మంత్రం. ఇది 108 సార్లు చదువుకోండి, రక్ష తయారు చేసుకోండి, లేదా యంత్రం తయారు చేసుకొని పెట్టుకోండి, మీరే చేసుకోండి. నా వరకు అవసరం లేదు, నన్ను కలవాలి, ఇంకేమైనా సందేహాలు ఉంటే పొద్దున 7 నుంచి 9 దాకా మాట్లాడతా, రాత్రికి 10 నుంచి 12 దాకా మాట్లాడతా. మీరు నన్ను కలవాలంటే సోమవారం మంగళవారం హాలిడే ఉంటుంది, మళ్ళీ వచ్చేసి పొద్దున 10 నుంచి 2-3 గంటల వరకు వచ్చిన వాళ్ళకే నేను మాట టైం ఇవ్వగలుగుతాను. ఒక మనిషికి 40 నిమిషాలు జీవితంకి సంబంధించి కాబట్టి 40 నిమిషాలు టైం తీసుకుంటా మీకు మంచిగా నేను జ్యోతిష్యం ద్వారా, మంత్రం ద్వారా, యంత్రం ద్వారా, ఫేస్ రీడింగ్ ద్వారా సాధ్యమైనంత వరకు మీకు రెమెడీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. జై గురుదత్తా.